చేసుకుంటామండి. చాలా వరకు మన పులిహార అంటే పండగకనో లేకపోతే ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు చేసుకుంటాం కదా, కానీ మామిడికాయ మనకి సమ్మర్ లోనే దొరుకుతాయి. అందుకని అలాంటివి ఏం పెట్టుకోకుండా రెగ్యులర్ గా చేసేసుకోవాలి. అయితే మనం వెంటనే ప్రాసెస్ కి వెళ్ళిపోదాము. మామిడికాయ పులిహారకి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకుందాం. బియ్యం, మామిడి తురుము, జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, ఉప్పు, ఇంగువ, నూనె, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ అండి మనకి మామిడికాయ పులిహోర చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము అన్నము పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. అన్నం పక్కకు జరుపుకొని 1.5 కప్పు మామిడికాయ తురుము తీసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా వేడివేడి అన్నాన్ని మొత్తం కవర్ చేసేసేయాలి. పసుపు కూడా ఇలానే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకొని అన్నంతోటి మొత్తం కవర్ చేసేసేయాలి. ఇలాగా మనకి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా మగ్గటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. పోపులో వేసుకునే దానికంటే ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు 3 టేబుల్ స్పూన్లు వేసుకొని 1/2 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి జీడిపప్పు వేసుకొని కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని 1/2 నిమిషం వరకు ఫ్రై చేసుకొని మనము మామిడికాయ తురుముతో కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 1.5 టీ స్పూన్ నూనె వేసుకొని చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకొని అదేవిధంగా అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి అంతా కలిసేలాగా. అయినా చేత్తో కలిపితే ఆ రుచే వేరు కదండి, చక్కగా చేత్తో కలుపుకుందాం. చక్కగా మొత్తం కలిసిపోయిందండి, ఇంకా సర్వ్ చేసేసుకుంటాను. మన టేస్టీ టేస్టీ పుల్లటి మామిడికాయ పులిహార రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిందండి మామిడికాయ పులిహార. చూసారు కదా, మనం అలాగా మామిడి తురుము అన్నంలో మగ్గ పెట్టుకోవటం వల్ల అసలైన మామిడికాయ టేస్ట్ వస్తుందండి. అలాగనే ట్రై చేయండి. అలాగనే కొంతమంది అయితే పోపులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటారండి, అలా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేస్తారు కదా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.